అటువంటి వారు ప్రజలు వెళ్తారా వెళ్ళరా అనే దాని గురించి ఆలోచించకుండా ఆలయానికి ఏ లోటు లేకుండా ఒకవైపు పాలకులైన రాజులు చూసుకునేవారు. ఎందుకంటే భగవానుడు ఆ ఆలయంలో ఉన్న భగవానుడు అనుగ్రహిస్తే ఆ రాజ్యం క్షేమంగా ఉంటుంది కనుక రాజ్యక్షేమం దృష్టిలో పెట్టుకుని రాజు జాగ్రత్తగా చూసుకునేవాడు. ఏ నియమం పాటిస్తే ఆలయంలో దైవశక్తి అక్కడ కేంద్రీకృతం అవుతుందో దానిని అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి అర్చకాదులు యజ్ఞములు వ్యవస్థతో వాళ్ళు దాన్ని కాపాడేవారు. ఇది వారి యొక్క అవసరం. అయితే దేవాలయంలోనే దేవుడు ఉంటాడా అండి అనేది పిచ్చి ప్రశ్న. సూర్యకాంతి అంతా ఉన్నప్పటికీ కూడా ఒక భూతద్దంలోంచి వచ్చిన సూర్యకాంతి కొంతసేపు అవగానే అక్కడ వస్తువును తగలబెడుతుంది. అదే సూర్యకాంతి తగలబెట్టట్లేదే. అంటే విశ్వవ్యాపకమైన దైవశక్తిని మన తపస్సుతో అనుష్ఠానంతో కేంద్రీకృతం చేయడం వల్ల ఎనర్జీని మనం సృష్టించగలుగుతున్నాం. ఈ వ్యవస్థని భారతీయ మహర్షి ఆగమ శాస్త్ర నిగమ శాస్త్రాల్లో ఆవిష్కరించాడు. అందుకే ఈ దేవాలయ వ్యవస్థ ఇంత చక్కగా చేయబడింది. ఆ పరమేశ్వరుడే మళ్ళీ రథోత్సవాల పేరుతో ఊరూరా ఊరేగుతాడు, అందరి వద్దకు వస్తాడు. ఎన్ని ఏర్పాటు చేశారండి, ఒక్క ఆలయాన్ని ఆధారం చేసుకుని ఎన్ని వృత్తులు వాళ్ళు బ్రతుకుతారు, ఎందరెందరూ జీవిస్తారు. ఒక్క ఆలయాన్ని ఆధారం చేసుకుని పువ్వులు అమ్ముకునేవాడు మొదలుకొని కుండలు తయారు చేసే వాళ్ళ వరకు అందరినీ బ్రతికిస్తుంది ఆలయం అనేటువంటిది. పైగా ఆలయం అందరి సొమ్ము, దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలు. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? అందుకే ఇంత భారతీయ సంస్కృతి బ్రతికింది అంటే దేవాలయాల వల్ల బ్రతికింది, రెండు రామాయణ భారతాది గ్రంథాల వల్ల బ్రతికింది. ఈ రెండే మనల్ని రక్షిస్తున్నాయి. ఆలయ సంబంధమైనటువంటి భగవద్ ద్రవ్యాన్ని కాసింత అన్యాయంగా స్వీకరించినా లేదా ఎవరైనా భగవంతునికి ధారాదత్తం చేసిన వాటిని కాసింత అన్యాయంగా ఆపినా వాడు ఆగమశాస్త్రం చెప్పిన ప్రకారంగా చెప్తున్నాం, క్షుద్రమైన మలముల యందు 60,000 సంవత్సరముల పురుగు జన్మ పొందాడని చెప్పాడు వాడు. ఇంకేం చెప్తాను చెప్పండి, ఇక్కడ ఇలాంటివి ఎన్నో చెప్పబడ్డాయి. కానీ ఇప్పుడు ఎంతవరకు తెలుసుకున్నాం? మేము చూస్తున్న ఆలయాల వెనక ఒక పెద్ద సైన్స్ ఉందన్నంత వరకు తెలుసుకున్నాం చాలు. మనకి ఏదో ఉంది మనకు తెలియంది అన్న విషయం ఒకటి తెలిస్తే చాలండి, ముందు నిరసన అనేది పోతుంది. ఆ గౌరవభావం కలగాలి మనకు. కనీసం మనకు తెలియనంత విజ్ఞానం ఉంది అని ఆలయాలకు నమస్కారం చేసుకోవాలి. మొత్తానికి ఈ మహానుభావుడు ఈ విధంగా నిత్యం ఆ ఆలయంలో ఉన్న ఆ వామనమూర్తి అయిన నారాయణుణ్ణి, అక్కడ వామనమూర్తిగా ఉన్నట్ట స్వామి త్రివిక్రమ స్వరూపం. ద్రవిడ దేశంలో ఉన్నటువంటి ఆలయం ఇది, కురుగడి అని దాని పేరు. ఆ స్వామిని కొలుచుకునేవాడు. ఒకరోజు ఈయన అర్ధరాత్రి పూట అద్దమరే యద్దాసరి యద్దండ బిడాలగా గితాలయ కృకవా కుద్దండ రవము వినిచను ప్రద్దాయనటంచు పాడబోవు చిత్రోవన్. అద్దమరేయి, ఆ అర్ధరాత్రి పూట ఆయన నిద్రపోతుంటే ఒక పిల్లి వాళ్ళ యొక్క గొడ్ల సాబిట్లోకి వచ్చింది. ఆ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కోళ్ళన్నీ కూసాయి. కోడి కూయగానే తెల్లారిపోయిందేమో లేచిపోయాను. అంటే కోడి కూస్తే అలా లేచిపోతారు ఏంటండి పొరపాటున? అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచే అలవాటు ఉన్న వాళ్ళకి, సూర్యుడు ఉదయించక ముందే లేచే వాళ్ళకి రాత్రైనా ఆ బ్రాహ్మీ ముహూర్తమైన ఒక్కలాగే ఉంటుంది. అప్పుడు గడియారాలు కాదు కదా. ఆ అర్ధరాత్రి కోడి కూయగానే లేచిపోయాడు, తెల్లవారిపోయిందని వెళ్ళిపోయాడు. అంతేగాని ఎంత అయిందో ఆలోచన కూడా లేదు. ఇక్కడ అతని యొక్క వ్రత నిష్టను మనం పరిశీలించాలి. ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు వెళ్ళిపోదామా అనే తపనతో ఉన్నాడు. కానీ ఏదో వ్రతం పెట్టుకున్నాం కనుక వెళ్ళాలి, అప్పుడే కోడి కూసిందా తప్పదా ఇవాళ వెళ్ళాలి అని కాదు. ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు వెళ్ళిపోదామా అని తపనతో ఉన్నవాడికి ఈ కోడి కూత వెనుకనే తెల్లారిపోయిందని ఉత్సాహంగా లేచిపోయాట. ఆ లేచి బయలుదేరిపోయాడు. ఆ బయలుదేరుతున్నప్పుడు అనేకములైన అరణ్యములు అన్నీ పచ్చగా ఉన్న రోజులు కదా అవి. ఆ పల్లె నుంచి అతను వెళుతూ ఉంటే తోవలో 3 యోజనాలు వెళ్ళాలి. తోవలో చిన్నపాటి అడవి, ఆ అడవిలో అనేక తీగలు చెట్లు వగేరాలు అన్నీ ఉన్నాయి. అలా ఒక తీగ ఉండేదిట, మరులు తీగ అనేటువంటిది. ఈ తీగకో లక్షణం ఉంది. అయ్యా వృక్షజాతుల యొక్క విశిష్టత కూడా మన శాస్త్రముల్లో చెప్పబడింది. మన అరణ్యాలే పోగొట్టుకుంటూ ఉంటే ఇంక వృక్షజాతుల గురించి చెప్పుకుంటామా? పైగా భారతీయ వృక్షజాతులు మళ్ళీ వేరు, ఇదొకటి విశేషం. ప్రపంచమంతా ఎలా ఉన్నప్పటికీ భారతదేశం మట్టి లక్షణం వేరండి, ఇది అరణ్యాల లక్షణం వేరు, నదుల లక్షణం వేరు, పర్వతాల లక్షణం వేరు. అది ఇప్పుడు చెప్తే తెలియదు. పరిశోధించవలసిన పాశ్చాత్యులకి ఇది నా దేశం అనే ప్రేమ ఎలాగూ ఉండదు. ప్రేమ లేని చోట గొప్పతనాన్ని వాళ్ళు ఎలాగూ ఒప్పుకోలేరు.
మనకు పరిశోధనాత్మకమైన విజ్ఞాన దృక్పథం ఎలాగోలేదు. వాళ్లే విజ్ఞానం అనుకుని ఎలాగో తిరుగుతున్నాం కనుక దీని దివ్యత్వం ఎప్పుడు తెలుసుకుంటాం మనకు తెలియలేదు. ఇక్కడ మట్టిలో ఏదో శక్తి ఉంది, ఇక్కడ క్షేత్రాల్లో ఏదో శక్తి ఉంది. అందుకే ఇక్కడ దొరికినటువంటి వృక్ష సంపద వైశిష్ట్యం చాలా ఉంది. అలాగే వృక్ష శాస్త్రానికి సంబంధించిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే చాలా ఔషధులు లతలు మనం పోగొట్టుకుంటూ ఉన్నాం కనుక చెప్పలేం. అందులో ఈ కాంక్రీట్ అరణ్యాల్లో ఉండి చెట్ల గురించి ఏం మాట్లాడతాం.